Step into. Value zone. Hyperman. Patanjali. మీరు ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్ టైంలో కూడా మిమ్మల్ని అరెస్ట్ చేశారు, కొంచెం ఇబ్బంది పడినట్టున్నారు. ఎలక్షన్ టైంలో కాదమ్మ, నేను ఎక్కడ డివైడ్ చేయలేదు, ఎలక్షన్ రూల్స్ ఎక్కడ కూడా బ్రేక్ చేయలేదు. దేనికి అక్కడ దాకా వెళ్ళింది? నేను చలో గజ్జ వెళ్ళి పెడితే అరెస్ట్ చేస్తాను. ఆయన రాజకీయ నాయకులు అందరు ఏం చేశారు, అదొక ట్రెండ్ అయిపోయింది. చూస్తారా చూడరా తెలియదు కానీ వాళ్ళు ఏంది, ఎప్పుడు సిద్దిపేటని గజ్వేల్, సిద్దిపేట సిరిసిల్ల అనే డెవలప్ అవుతుంది, ఇంకెక్కడ డెవలప్ అయిందని మాట్లాడారు. వాస్తవంగా అక్కడ ఏం డెవలప్ అయిందమ్మా, పోయి చూసిన వాడికి అర్థమైంది. ప్రతి నాయకుడు ఎంతసేపు సిద్దిపేట, గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల అనే డెవలప్ అయింది, అయ్యా కొడుకు అల్లుందేనా డెవలప్ అయ్యాడు, మిగతాది లేదా అని మాట్లాడదు. అసలు అక్కడ ఏం డెవలప్ అయింది పోయి చూసి మాట్లాడాలి కదా అని 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 అలా కైప్ తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు ప్రత్యర్థి గురించి విమర్శ ప్రాస్పరెంట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కానీ ప్రతిదీ అరవడం ఉంటే వీడు అరుస్తారండి. ఇంతకుముందు డెబిట్లకు ఎంత వాల్యూ ఉండండి, రాను డెబిట్లకు వాల్యూ ఏముంది? ఇవాళ ఉదయం లేచి పొద్దున ముఖం కడుక్కొని స్నానం చేసి వచ్చి అక్కడ కూర్చుండి ఎందుకు కోరుతున్నారో వాళ్ళకి తెలియదు, పోనీ యాంకర్లు ఎందుకు కోరిపిస్తున్నారో వీళ్ళకు తెలియదు, చూసేవాడికి టైం వేస్ట్ అర్థం కాదు. అది పరిస్థితి. ఇట్లా అన్నామనుకోండి ఈయనేంది అన్ని టీవీలని అంటున్నాడు అనుకుంటారు. నిజాలు అది. అనవసరంగా గొడవ ఏం మాట్లాడుతున్నారు? ఒక సబ్జెక్ట్ మాట్లాడితే, డెబిట్లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే, టీవీ ముందర ఉన్నటువంటి జనం చూస్తూ కూర్చోవాలి, ఆలోచిస్తూ కూర్చోవాలి, నిజమే కదా అనిపించాలి. కానీ డెబిట్లో ఎవరి పార్టీని వాళ్ళు పొగడడం తప్ప, పార్టీలో ఉన్న తప్పును కూడా చెప్పనప్పుడు, తండ్రి చేసే తప్పు కొడుక్కి కానీ, కొడుకు చేసే తప్పు తండ్రి కానీ చెప్పనప్పుడు ఆ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది? పార్టీ కూడా అంతే కదా, పార్టీ తండ్రి లాంటిది, నాయకుల మందరం కొడుకుల్లా అంటున్నాం. మన తప్పు పార్టీ అనే చెప్పాలా, లేదు పార్టీ తప్పు మనమనే చెప్పాలి కదా? చేసుకుంటూ పోతుంటే, తప్పును పెంచుకుంటూ పోతుంటే ప్రతి పార్టీకి అదే పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారి విజయాన్ని వెంకటరమణారెడ్డి గారి విజయంగానే భావిస్తారా, లేకపోతే బీజేపీ పార్టీ విజయంగా భావిస్తారా? ఎవరి సక్సెస్ ఒక్కరిది కాదు. ఆ ఒక్కరి సక్సెస్ వెనకాల 100 మంది ఉంటారు. ఒక లీడర్ సక్సెస్ అయితే, ఇది రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది. అంటే నేనేది ఇలా గెలిస్తే నీతులు చెప్పట్లేదు, నేను అనుభవంతోనే చెప్తున్నాను. అంటే అనుభవం అంటే బస్సును 24 గంటలు నడితే పర్ఫెక్ట్ డ్రైవర్ అని కాదు. అవును, నడపాల్సిన పద్ధతిగా నడిపినోడు పర్ఫెక్ట్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కానీ 10 సార్లు గెలవచ్చు, 9 సార్లు గెలవచ్చు, 20 సార్లు పోటీ చేయచ్చు, అవన్నీ కాదు అక్కడ. అసలు నువ్వేంటి, నీ ఐడెంటిటీ ఏంటి అనేది ముఖ్యం. నా ఐడెంటిటీ నీతి నిజాయితీ అని చెప్తున్నాను. ఈ సెలబ్రిటీ హోదా కేసీఆర్, రేవంత్ రెడ్డి వల్ల వచ్చింది అని ఒప్పుకుంటా. నా గెలుపుకు కారణం పార్టీ చారణ, నా నిజాయితీ చారణ, నా పార్టీ కార్యకర్తల కష్టం చారణ, నన్ను నమ్మి ఓటేసిన ప్రజలది చారణ. ఈ 4 కలిస్తేనే నా గెలుపు. ఈ గెలుపు ప్రతి రాజకీయ నాయకునికి 4 ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇంత గొప్పగా మిమ్మల్ని నమ్మి గెలిపించినటువంటి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళకి ఏం చేయదలుచుకున్నారు రాబోయే 5 ఏళ్లలో? నిజాయితీగా ఉండాలా, నీతిగా ఉండాలా, తన కష్టాన్ని నమ్ముకోవాలా, పరుల కష్టం మీద ఆలోచించద్దు, ఆశపడద్దు, పరులకు నష్టం చేయొద్దు, ప్రశాంతంగా ఉండాలనేది నేను వాళ్ళను కోరుకుంటున్నాను. వాళ్లకు నేను చేసేది ఏమి చేస్తా అని చెప్పినో, నా ఆస్తులు అమ్మి చేస్తా అనేది, అది 100% వితిన్ 6 మంత్స్లో స్టార్ట్ అవుతుంది, 18 మంత్స్లో ఎండ్ అవుతుంది, ఇది క్లియర్, దాంట్లో డౌట్ లేదు. ఇక పోతే నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటే, గుండె మీద చేసుకొని 3 పూటలు తినచ్చు, నిద్రపోవచ్చు, అంత ప్రశాంతంగా మాత్రం ప్రజలు ఉంటారు. ఎవరికి శాంతితోని మంచిగా హ్యాపీగా బతుకుతారు. కష్టం ఉంది అంటే మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు అని అనుకుంటారు. ఆ పరిస్థితిలో ఉంచుతా కానీ నేను ఫ్లైఓవర్లు వేస్తా, మల్టీస్టోర్ బిల్డింగ్లు కడతా, మీకు ఏదో చేస్తా, ఏదో తెచ్చిస్తా అని నేను చెప్పట్లేదు. నేను మాత్రము వాళ్ళ మెంటల్ పీస్కు మాత్రం 100% సెక్యూరిటీ ఇస్తున్నా. ఒక మనిషికి ప్రశాంత జీవితాన్ని మించిన ఆస్తి లేదు అని అంటున్నా. ఎన్ని కోట్లున్నా ఇంట్లో వినని భార్య, చెప్తే అర్థం చేసుకొని కొడుకు, లేదా అనారోగ్యం, ఇవన్నీ మనిషిని ఖరాబ్ చేస్తాయి. కానీ అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉండి 3 పూటలు తిని నిద్రపోతున్నామంటే, కన్వీనెంట్ పిల్లలు ఉన్నట్టే లెక్క, అనుకూలంగా ఉన్న భార్య ఉన్నట్టే లెక్క, ప్రశాంతంగా భర్తున్నట్టే లెక్క, ఇంట్లో సంతోషంగా ఉన్నాము అంటే, వీళ్ళందరూ సక్రమంగా ఉన్నట్టే లెక్క. అంతకన్నా పెద్ద ఆస్తి ఏముందండి? 3 పూటల భోజనం దొరకదా? 3 పూటల భోజనం దొరుకుతుంది, కానీ హైదరాబాద్ పోయి బావర్చిలో బిర్యానీ తినొచ్చి నిద్ర కూడా సరిగా పట్టకపోతే ఏమొస్తుంది? కరెక్ట్, అది కరెక్ట్. ఇంట్లో పప్పన్నం తొక్కన్నం వేసుకొని 9 నిద్రపోతే, పొద్దున మనం లేచి దర్వాజ తీసినాం అనుకోండి, బయట సన్లైట్ కనిపిస్తే, సన్లైట్ గాలిస్తే ఆ సంతోషం వేరు. కానీ
రాత్రి 12 దావత్ చేసుకుని వచ్చి 2-3 బిఎండబ్ల్యూలు 4-5 ఆడి కార్లు పెట్టుకొని పెద్ద ఇల్లు పెట్టుకొని పార్కింగ్లో 10 మంది పనులను పెట్టుకొని పొద్దున్న లేచ లోపల 20 మిస్ కాళ్ళు, 5 డోర్ తీయంగానే 5 అప్లోళ్ళు ముందట ఉంటే వాడు బతికేందుకు, ఆస్తి ఎందుకు, అవసరం ఎందుకు? కానీ మీరు మాట్లాడేవి నిజంగా అండి చాలా గ్రేట్, అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ. జీవిత సత్యాలు, అందరికీ పనిచేసేటువంటి విషయాలు చాలా బాగా చెప్తున్నారండి. మీరు అసలు ఒక మోటివేషనల్ స్పీకర్గా కూడా పనిచేస్తారు, రియల్లీ, అంటే సీరియస్లీ అండి మోటివేషనల్ స్పీకర్గా కూడా పనిచేస్తారు మీరు. మోటివేషన్ ఇన్స్పిరేషన్ చేయాలనుకున్నా, మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు. మోటివేషన్ నుంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ మోటివేషన్ నుంచి ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే కొందరు ఓన్లీ మోటివేషన్ వరకు ఆగిపోతారు, ఇన్స్పిరేషన్ దాకా రారు. ఎందుకు రారంటే అది ఒక బాధ్యతగా మోటివేషనల్ క్లాస్ బికమ్ కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు. అది కూడా ఒక సమస్య. చాలా బాగా మాట్లాడే వ్యక్తి కూడా పర్ అవర్ చార్జ్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు అది ఇన్స్పిరేషన్ ఎట్లా మారుతుంది చెప్పండి? కరెక్ట్ కరెక్ట్. ఫ్రీ సర్వీస్ చేసినప్పుడే అది ఇన్స్పిరేషన్ గా మారుతుంది. ఓ మోటివేషనల్ క్లాస్ కి రమ్మంటే పర్ అవర్ ఇంత అని అడిగే పరిస్థితికి వచ్చినప్పుడు ఇట్ విల్ బికమ్ కమర్షియలే కదా. సో ఐ డోంట్ వాంట్, నాకే అంటే ఇంట్రెస్ట్ ఉండదు. చాలా మంది అన్నారు నా స్కూల్ ఉంది, నేనే మాట్లాడతాను. ఓ చాలా మంది పిలవాలండి, వీళ్ళని పిలవాలా, వాళ్ళని పిలవాలా, మోటివేషనల్ క్లాసెస్ ఇద్దామని. అవసరమే లేదు. వై పేడ్ ఎందుకు చేయాలి అంటే నేను గర్కా మురిగి దాల్ బరాబర్ నేను మాట్లాడితే కామన్ గానే ఉండొచ్చు, మీకు కొత్త కాబట్టి అలాగే అనిపిస్తుంది. నేను నా ఇంట్లో పాతగానే కాబట్టి వీడు ఇట్లానే మాట్లాడతాను అనుకుంటా. పిల్లలకు కొత్త కదా మీరు స్కూల్లో, పిల్లలకు కొత్త. నేను ఏమంటున్నాను మోటివేషనల్ క్లాసెస్ కూడా సర్వీస్ మేము మోటోలో ఆలోచించుకొని రావాలి. కానీ అది కూడా పెయిడ్ అంటే మన అంటే నా ఫ్యామిలీ బతుకదా, నాకున్న ఆయుధమేది కదా అంటే అయిపోయి ఇంకేముందండి. బీజేపీ పార్టీకి ఫ్లోర్ లీడర్గా, లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా రాబోతున్నారని వినిపిస్తా ఉంది, నిజమా? నేను ఈ ఇంటి నుంచి నేను గెలిచిన నుంచి కనీసం నా గేట్ దాటలేదు. అవును, మీరు అసలు బీజేపీ ఆఫీస్ కూడా రాలేదు. ఈ గేట్ దాటలేదు, మా ఇంటి గేట్ దాటలేదు. నాకు జనం మార్నింగ్ 7 నుంచి నైట్ 11 దాకా జనం ఉంటున్నారు. మోర్ ఓవర్ మధ్యలో మీడియా నన్ను కంపల్సరీ చేశారు మాట్లాడాలని. స్టేట్ ఆఫీస్ కూడా చెప్పేసరికి ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. నాకున్న ప్రాబ్లం ఏంటంటే ముక్కుసూడుతానం. నేను ఎక్కడన్నా సర్కాస్టిక్గా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని స్ట్రైట్గా నేను ఆన్సర్ చెప్పినప్పుడు సమస్య ఎదురవుతుందనే ఒక భయం నాకు. ఎందుకంటే రాజకీయంలో ఆ దెబ్బ తగిలింది నాకు అనవసరంగా. నేను ఎందుకు నాకు నా లిమిట్ని క్రాస్ అయిపోవడం ఎందుకని, మీడియాని అవాయిడ్ చేయడానికి ముఖ్య కారణం అది. ఇప్పుడు డిప్లొమేటిక్గా మాట్లాడడం రాదు. డిప్లొమేటిక్గా మాట్లాడితే నేను ఆ రోజు భోజనం పోదు, నాకు నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే అది నేను చెప్పి నా వ్యక్తిత్వానికి అగనిస్ట్గా చెప్పినా కదా, నాకు ఎందుకు అనవసరం అంటాం. సో నా మెంటల్ పీస్ పడగొట్టుకునే పనులు నేను ఎందుకు చేయాలి? నాకు అవసరమే లేదు సెలబ్రిటీ, చెప్పలేరు. నాకు ప్రైవసీ లైఫ్ చాలా ఇష్టం. నేను పబ్లిక్లో కూర్చుంటే సినిమా చూడాలనుకుంటాం. కామారెడ్డిలో ఆ ప్రశాంతత పోయింది, హైదరాబాద్లో కొంపల్లిలో చూసేవాడిని నేను. ఇప్పుడు నేను ఏడిపోతే నాకు అర్థం కాని పరిస్థితికి వచ్చింది. నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు, టైం వేస్ట్ ప్రోగ్రామ్ కూడా లేదు. నేను బయటకు వెళ్ళడం అసలే ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు నా లైఫ్ నాకు ఏందని పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కాబట్టి ఇంకా బీజేపీ ఎల్పి ఇంకా అపై స్థాయి నాకు ఎక్స్పెక్టేషను లేదు, నాకు అవసరము లేదు. నేను టిల్ అండ్ లాస్ట్ బ్రీత్ నేను అన్నది నిరూపించుకోవాలా? నా కళ్ళ ముందర రాష్ట్రంలో కనీసం 10 కాన్స్టిట్యూన్సీలన్నా వితౌట్ పేమెంట్ ఓటింగ్ జరగాలనేది నా కాన్సెప్ట్. కాబట్టి నేను అనుకున్న కాన్సెప్ట్ రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తాను తప్ప నేను వెళ్ళి అనవసరంగా నేను నా ఫ్యామిలీ ప్రైవసీ అంతా పొడగొట్టేసుకునే అవసరం లేదని నేను అంటున్నాను.